ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తిరగెక్కిస్తున్నారు దాదాపు ఐదు వందల కోట్లకి పైగా బర్జెట్ తో జయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ నితత్ స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక ఈ శనివారం మే నెలలో రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ ఎన్నికల హడావిడి కారణంగా మే తొమ్మిది నుంచి కల్కి పోస్ట్ పోన్ అయింది అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను కాస్త కృషి చేస్తుంది సుమారు మూడేళ్ల పాటు కొనసాగిన కల్గి మూవీ షూటింగ్ ఎట్టగేలకు పూర్తయినట్టుగా తెలుస్తుంది రెండు భాగాలుగా తెరగెక్కుతున్న కల్కి పార్ట్ వన్ కి ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసినట్లు సమాచారం దీంతో నెక్స్ట్ కల్గి కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు ఈ ఏప్రిల్ పదిహేడున మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది ఆ రోజే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారట ఇక కలికి రిలీజ్ డేట్ కు రెండు ఆప్షన్లు పెట్టుకున్నట్టుగా సమాచారం కుదిరితే మే ముప్పైనా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు లేదంటే జూన్ ఇరవైనా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే దీపిక పడుకుని దిశాపటాని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నారు మరి కల్కి రిలీజ్ ఎప్పుడు చూడాలి నాగశ్విన్ ఈ సినిమా ప్రమోషన్స్ ను వేరే లెవెల్లో ప్లాన్ చేశారని సమాచారం ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక యానిమేషన్ వీడియోలో సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది ఓటీటీ వేదికగా ఈ వీడియోను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది ప్రభాస్ ఈ సినిమాలో భైరవ అనే రోల్ ను కనిపించనున్నారు ప్రభాస్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం అందుతుంది గతంలో ఏ భారతీయ సినిమాను ప్రమోట్ చేయని విధంగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది కలికి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు కలికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బాహుబలి మూవీ టూ ఫ్యాన్స్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ ఎయి సినిమాలో కమల్ హాసన్ పాత్ర స్పెషల్ గా ఉండనుందని సమాచారం అందుతుంది కలికి కథ కథడం సరికొత్తగా ఉండనుండే అని తెలుస్తుంది కలికి సినిమాలో యాక్షన్ సీన్స్ ఎంతో స్పెషల్ గా ఉండాలి బొగ్గాట ఈ సినిమా మూవీస్ బ్యానర్ రేంజ్ ను పెంచుందని తెలుస్తుంది మూవీ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కు సంబంధి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గట్టి సిమ్మల్ గట్టిగా ఒకటి మీ